వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఆగిపోయిందంటూ కోలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు చరణ్ ఎప్పటి నుంచో ట్రై చేస్తోన్న విషయం తెలిసిందే. ఓకే బంగారం కోసం ముందుగా చరణ్ నే అనుకున్నారు. అయితే ఆ కథకి తనకి సూట్ కాదని ఆ ప్రాజెక్ట్ నుంచి చరణ్ తప్పుకున్నాడు. అయితే చెలియా తర్వాత మణిరత్నం చరణ్ సినిమా పనిలో ఉన్నాడని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ప్రచారం జరిగింది. కొందరైతే ఇది చరణ్ విజయ్ల మల్టీ స్టారర్ అని చెప్పుకున్నారు. సుకుమార్ సినిమా తర్వాత చరణ్ మణిరత్నం సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు చరణ్ మణిరత్నం సినిమా విషయంలో పునరాలోచనలో పడ్డాడట. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన మణిరత్నం చెలియా ఫ్లాప్ గా తేలింది. ఈ నేపథ్యంలో మణిరత్నం సినిమాని హోల్డ్ లో పెట్టేసి బాలీవుడ్ లో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఇకపై ఎప్పుడు మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం చరణ్ కి రాకపోవచ్చేమో. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది టాప్ తెలుగు టీవీకి తనపై వచ్చిన రూమర్స్ పై తేల్చి చెప్పిన ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.